హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం రహస్యమైన సముద్రపు విషయాలను తెలుసుకుందాం. పైరోసోమ్. 2013 ఆస్ట్రేలియాలోని స్కూబా డైవర్స్ టస్మేనియన్ సీలో ఒక ప్రత్యేకమైన దానిని కనుగొనడం జరిగింది. కొంచెం సేపు అయితే వారు వారి కళ్ళను కూడా నమ్మలేదు. నీటి లోపల వారికి ఒక పైపు లాంటి ఆకారం కనిపించింది. దీనినే పైరోసోమ్ అని అంటారు. దీనిని అత్యంత అసాధారణమైన సముద్ర జీవులలో ఒకటిగా చెప్పుకోవచ్చు. ఇది ఒక ప్రాణి అని అంటే దీనిని చూసిన వారెవరూ కూడా నమ్మకపోవచ్చు. దీనినే యూనికార్న్ ఆఫ్ ది సీ అని కూడా అంటారు. ఇక దీని యొక్క పొడవు 90 అడుగుల వరకు ఉంటుంది. ఇక దీని యొక్క శరీరం ఎన్నో వేల చిన్న చిన్న ప్రాణులతో కలిపి తయారు చేయబడుతుంది. ఇది చూడటానికి ఒక నకిలీ ప్రాణిలా కనిపిస్తూ ఉంటుంది. అందుకే దీనిని జూయిడ్స్ అని అంటారు. ఇక దీనిలో ఉండే ప్రాణులన్నీ కలిపి ఇలాంటి ఒక పెద్ద నిర్మాణాన్ని రూపొందించుకోవడం జరుగుతుంది. అందుకే ఇది చూడటానికి చాలా పొడవుగా కనిపిస్తూ ఉంటుంది. ఇక ఇవి ఒక సైడ్ నుంచి నీటిని లోపలికి తీసుకుని దానిలో ఉండే పదార్థాలను తింటూ ఫిల్టర్ చేసిన వాటర్ ను వెనక నుండి వదిలేస్తూ ఉంటుంది. వార్పూల్. సుడిగుండాలను మనం నీటిలో చూస్తూనే ఉంటాం. ఇక సినిమాలలో చూపించే సుడిగుండాలైతే ఎన్నో వస్తువులను తనలోనికి లాగుతూ ఉంటాయి. మరి నిజంగా ఇలా జరుగుతుందా అనేటువంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. నీరు ఒకే దగ్గర లోపలికి వెళ్తున్నప్పుడు ఇటువంటి సుడిగుండాలు ఏర్పడుతూ ఉంటాయి. ఇక దాని చుట్టుపక్కల ఉండే ఏ వస్తువునైనా ఇవి తనలోనికి లాగుతూ ఉంటాయి. వివిధ దిక్కుల నుండి వచ్చే నీటి ద్వారా ఇలాంటి సుడిగుండాలు ఏర్పడుతూ ఉంటాయి. ఇక ఇవి ఇలా ఏర్పడడానికి వాతావరణాన్ని కూడా ఒక ముఖ్య కారణంగా చెప్పుకోవచ్చు. ఈ వాతావరణం కారణంగానే సుడిగుండం అత్యంత బలంగా తయారవుతుంది. వీటిలో కొన్ని సాధారణమైనవే ఉంటాయి, కానీ కొన్ని మాత్రం అధిక బలమైనవి ఉంటాయి. వాటినే మెయిల్ స్ట్రోమ్స్ అని అంటారు. ఇవి ఏ వస్తువునైనా తన లోపలికి లాగి ఎక్కడో ఒక దగ్గర తేలేలా చేస్తూ ఉంటుంది. సాధారణమైన సుడిగుండం లాంటిదాన్ని మనం మన ఇంట్లో ఉన్న సింక్ లో కూడా గమనించవచ్చు. కానీ నీటిలో ఏర్పడే సుడిగుండం మాత్రం అత్యంత బలమైనది. ఇక వీటి వల్ల పెద్ద పెద్ద పడవలకు ఎటువంటి ప్రమాదం లేదు అని చెబుతూ ఉంటారు. కానీ చరిత్రలోని కొన్ని విషయాలను గమనిస్తే గనక పడవలు కూడా దీనిలోనికి వెళ్తూ ఉంటాయి అని తెలుసుకోవచ్చు. చిన్న చిన్న వస్తువులను ఈజీగా ఇది తనలోనికి లాగేసుకోగలదు. ఇక వీటిలో మనిషి మునిగితే మాత్రం మరణం కూడా సంభవించవచ్చు. ఇక దీని గురించే కొందరు రచయితలు తమ యొక్క కథలలో మరియు కవితలలో ప్రస్తావించడం జరిగింది. స్ట్రైప్డ్ ఐస్బర్గ్. అంటార్కిటికాలో చూసినట్లయితే ఈ మంచుగడ్డలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఈ మంచుగడ్డలలోనే కొన్నింటిపై వివిధ రంగుల చారలు కనిపిస్తూ ఉంటాయి. ఈ స్ట్రైప్స్ కొన్ని బ్లాక్ కలర్ లో ఉంటే మరికొన్ని బ్లూ కలర్ లో కనిపిస్తూ ఉంటాయి. ఇటువంటి వాటినే స్ట్రైప్డ్ ఐస్బర్గ్ అని అంటారు. ఇవి ఎలా ఏర్పడతాయంటే సముద్రంలోని నీరు ఈ ఐస్బర్గ్ తో కలిసినప్పుడు ఒక రకమైన చర్య జరిగి ఇలాంటి స్ట్రైప్స్ ఏర్పడుతూ ఉంటాయి. ఇక ఈ స్ట్రైప్సే వాతావరణాన్ని బట్టి రంగులు మారుతూ ఉంటాయి. సముద్రం నీటిలోని ఉండే కణాలు మరియు ఇతర పదార్థాలు బ్యాక్టీరియా అంతా కలిసి మంచుపై ఇలా స్ట్రైప్స్ రూపంలో ఏర్పడుతూ ఉంటాయి. ఇలా చారలతో ఏర్పడిన ఐస్బర్గ్స్ చూడడానికి ఎంతో ప్రత్యేకంగా కనిపిస్తూ ఉంటాయి. ఫ్రాస్ట్ ఫ్లవర్. September 2, 2009 ఉత్తర ధృవం నుండి వాషింగ్టన్ కి వెళ్తున్న వాషింగ్టన్ జీవ విజ్ఞాన శాస్త్రవేత్తలు నీటిపై ఉన్న ఈ ఫ్లవర్స్ ని చూసి ఆశ్చర్యపోవడం జరిగింది. సముద్రంలోని ఒక ప్రాంతం అంతా కూడా ఇటువంటి ఫ్లవర్సే వారికి కనిపించాయి. ఇక ఈ ఫ్లవర్స్ నే వారు కొన్నింటిని పరిశీలించడం జరిగింది. ఆ పూల లాంటి నిర్మాణంలో ఎన్నో లక్షల బ్యాక్టీరియాలు ఉండడాన్ని వారు గమనించారు. ఇటువంటి ఫ్లవర్స్ చల్లని ప్రాంతాలలోనే ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. టెంపరేచర్ అతి తక్కువగా ఉన్న కారణంగా నీరు గడ్డకట్టి ఇలా ఫ్లవర్స్ రూపంలో కనిపిస్తూ ఉంటాయి. మైనస్ టెంపరేచర్ ఉన్నప్పుడు ఎక్కువగా ఇలాంటివి కనిపిస్తూ ఉంటాయి. ఇక సముద్రపు నీటిలో ఉప్పు ఎక్కువగా ఉంటుంది కాబట్టి దాని కారణంగానే ఈ ఫ్లవర్స్ క్రిస్టల్స్ రూపంలో కనిపిస్తూ ఉంటాయి. లేక్ క్యాండీ. లేక్ క్యాండీ అనే సరస్సు కజకిస్తాన్ లో ఉంది. చూడటానికి ఇది అత్యంత అందంగా మరియు ఆకర్షణీయంగా కనిపిస్తూ ఉంటుంది. కానీ మరింత పరిశీలించి చూసినట్లయితే ఈ సరస్సులో కర్రలు కూడా కనిపిస్తూ ఉంటాయి. నిజానికి ఇవి చెట్లు. ఈ చెట్ల యొక్క మరికొంత భాగం ఈ నీటి లోపల మునిగిపోయి ఉంది. లోపల ఇది చూడటానికి ఒక అడవిలా కనిపిస్తూ ఉంటుంది. 1911 వచ్చిన భూకంపం ద్వారా ఇవి ఇలా ఏర్పడ్డాయి అని చెప్పవచ్చు. భూకంపం కారణంగా అక్కడ దారి మూసుకుపోవడం వల్ల నీరన్నీ కూడా ఇక్కడే ఆగిపోవడం జరిగింది. ఇక దానికి తోడు వచ్చిన వర్షాల కారణంగా ఇక్కడ చెట్లు ఉండే ప్రాంతం అంతా కూడా మునిగిపోవడం జరిగింది. ఇలా ఉండి చాలా కాలం అయ్యింది కాబట్టి ఆ చెట్లన్నీ కూడా ఎండిపోవడం జరిగింది. కానీ లోపల దాని వేర్లు మాత్రం పూర్తిగా ఎండిపోలేదు. అలా లోపలి వేర్లు పెరుగుతూనే ఉన్నాయి. ఇక ఈ సరస్సు సముద్ర మట్టానికి సుమారుగా 2000 మీటర్ల ఎత్తులో ఉంటుంది. ఈ సరస్సులోని నీరు చాలా చల్లగా ఉంటాయి. ఈ చెట్ల కారణంగానే ఈ సరస్సు అత్యంత
ఆకర్షణీయంగా కనిపిస్తూ ఉంటుంది. ఇక నీరు కూడా స్వచ్ఛంగా ఉండడం వల్ల లోపల ఉండే వేర్లు కూడా కనిపిస్తూ ఉంటాయి. శీతాకాలంలో ఈ నీరు గడ్డకడుతూ ఉంటుంది. మిథేన్ బబుల్. గడ్డకట్టిన నీటిలో ఉండే బుడగలు చూడడానికి ఎంతో అందంగా కనిపిస్తూ ఉంటాయి. కానీ ఇవి గాలి యొక్క బుడగలు మాత్రం కావు. ఇవి మీథేన్ గ్యాస్ యొక్క బుడగలు. ఈ బుడగలు మంటమండే స్వభావాన్ని కలిగి ఉంటాయి. దానిని మీరు వీడియోలో కూడా గమనించవచ్చు. ఇవి ఎలా ఏర్పడతాయంటే, ఈ సరస్సులో ఉండే చెట్లు మీథేన్ గ్యాస్ ని విడుదల చేస్తూ ఉంటాయి. ఆ గ్యాస్ లో టెంపరేచర్ కారణంగా ఇలా బుడగల రూపంలో గడ్డ కట్టుకుపోయి కనిపిస్తూ ఉంటుంది. ఇలాంటి వాటిని ఎక్కువగా కెనడాలోని అబ్రహం లేక్ లో చూడవచ్చు. ఇక పైన ఉన్న మంచుగడ్డని కొంచెం పగలగొట్టి మంటను దగ్గరగా ఉంచితే కనుక ఎంత పెద్దగా మండుతుందో ఈ వీడియోలో మనం గమనించవచ్చు. లేక్ నట్రాన్. ఈ సరస్సు టాంజానియాలో ఉంది. ఈ సరస్సు చాలా ప్రత్యేకమైనది. ఈ సరస్సులోని నీటిలో ఉప్పు మరియు ఖనిజ లవణాలు ఎక్కువగా ఉంటాయి. దీనిని అత్యంత భయంకరమైన సరస్సుగా కూడా పేర్కొంటారు. ఇక నిక్ బ్రాంట్ అనే ఒక ఫోటోగ్రాఫర్ ఇక్కడికి చూడటం కోసం వెళ్లడం జరిగింది. కానీ అక్కడి దృశ్యాలను చూసి ఈయన ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే ఈ సరస్సు అంచులో వివిధ రకాల పక్షుల స్టాచ్యూస్ కనిపించాయి. ఇవన్నీ కూడా అక్కడే చనిపోయిన పక్షులవి మరియు జంతువులవి. ఈ నీటిలో కొన్ని ప్రత్యేక పదార్థాలు ఎక్కువగా ఉండడం వల్ల ఆ నీటిలోనికి వచ్చిన పక్షులు మరియు జంతువులు అన్ని కూడా చనిపోవడం జరిగింది. ఇక ఈ నీటిలోని పదార్థాల కారణంగానే ఇవి పాడవకుండా ఎప్పటికీ అలానే ఉంటాయి. ఈ సరస్సులోని నీటి యొక్క పిహెచ్ శాతం ఎక్కువ. అందుకే పక్షులు మరియు జంతువులు చనిపోయినా కూడా అలానే కనిపిస్తూ ఉంటాయి. కానీ కొన్ని రకాల ప్రత్యేకమైన పక్షులు మరియు చేపలు ఉప్పు శాతం తక్కువగా ఉన్నటువంటి ప్రాంతాల్లో కనిపిస్తూ ఉంటాయి. ఇలాంటి మరికొన్ని ఇన్ఫర్మేటివ్ టాపిక్స్ గురించి తెలుసుకోవాలనుకున్నట్లయితే టాక్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.